అందరికీ నమస్కారం అండి. ఏదైతే ఇప్పుడు నేను కుకట్పల్లి డివిజన్లో పేద వర్గాల దగ్గర నుంచి, ఒక సామాన్యమైన వాళ్ళ దగ్గర నుంచి, ఒక మిడిల్ క్లాస్ దగ్గర నుంచి, అప్పర్ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి, అందరి దగ్గర నుంచి ఈ ప్రజానాడి కార్యక్రమాన్ని, ఒక సేకరించే కార్యక్రమం ఏదైతే మేము చేపట్టామో దీనికి సంబంధించి విసిరి చేసుకునే బ్రదర్ మనతో పాటు ఉన్నారు. అన్నగారు నమస్కారం. చెప్పండి అన్నగారు, కేసీఆర్ గారు ప్రభుత్వం ఏ రకంగా డెవలప్ చేసింది రోడ్లు అవన్నీ? బాగానే చేసింది. బాగానే చేసిందా? పెన్షన్లు అందుతున్నాయా? అందుతున్నాయి. ఓకే, మనం చూస్తే కనుక ఇక్కడ ఎవరు గెలుస్తారని అనుకుంటున్నారు అంటే ఓవరాల్గా హైదరాబాద్లో? హైదరాబాద్లో ఉంటే ఇంకా కేసీఆర్ గెలుస్తారు. అవునా? కేసీఆర్ ఎందుకు గెలుస్తాడు అంటే పనులు అవి బాగా చేస్తున్నాయి కాబట్టి. ఓకే, అంటే మీ దగ్గర ఏం డెవలప్మెంట్ ఉంది? ఆయన ఏం చేశారు ఇక్కడ? ఎవరు? కేసీఆర్ గారు కానీ, కార్పొరేటర్స్ కానీ, మంత్రులు కానీ, వాళ్ళు ఏం చేశారు ఇక్కడ? ఏం చేస్తామండి, లోన్లు అయ్యని, లోన్లు, రోడ్లు అవన్నీ బాగా చేస్తున్నారు కదా, ఇస్తున్నారు కదండి. పేద ప్రజల పక్షాన ఈ గవర్నమెంట్ ఉందని మీరు అనుకుంటున్నారా? ఉందండి. ఉందా? ఉంది. ఓకే, ఎందుకు ఉంది అంటే ఏ రకంగా ఉంది అని మీరు అనుకుంటున్నారు? ఏ విధంగా మీరు పేద ప్రజల పక్షాన ఉందనుకుంటున్నారు? మీకేం చేశారు? మా అంటే మొన్న లోన్లు ఇచ్చారు కదండి, మాకైతే రాలేదు. ఓకే, కొద్ది మందికి వచ్చినాయి, కొద్ది మంది రాలేదు. ఓకే, ఓవరాల్గా ప్రజల ప్రభుత్వం అనుకుంటానరా? ప్రజల ప్రభుత్వం. మీరు ఏం చేస్తుంటారు? మేము మమ్మల్ని మేము బస్తీ వాసులమని, మాకు జూపాల సత్యనారాయణ వచ్చి నుండి మాకు మాంజర వాటర్ లేకపోయాను. కేసీఆర్ గవర్నమెంట్ వచ్చింది 6 సంవత్సరాల నుండి మాంజర వాటరు, డే నుంచి వాటరు, రోడ్లు, ఎప్పుడు కేసీఆర్తో ఏదో ఒక పథకం తీసుకొని జూపాల సత్యనారాయణ మా కార్పొరేటర్ గారు మాకు 120 డివిజన్ లోపు ఎక్కడ అన్నా అనే సంత ఉన్నాన తమ్మే మీకు ఎందుకు వస్తు, నేను ఏ రకం చేస్తే మీకు ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తున్నాను. మాకు ఇంతకు ముందర కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నాడు, తెలుగుదేశం గవర్నమెంట్తో నెల రోజులకి మహా ఇప్పితే 15 రోజులు నీళ్ళు ఇప్పాలు. అటువంటి ఈ 6 సంవత్సరాలలోపు కొద్ది రోజులు ఏంటంటే మాకు 2 రోజులకు నీళ్ళు వస్తుండేవి. అనడది మొన్న జూపాల సత్యనారాయణ కార్పొరేటర్ అయిన నుండి రోజు నీళ్ళు వస్తుండేవి, మాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, దేనించి ప్రాబ్లం లేదు. మాంజర కొన్ని అంగడబండ్ల నుండి వచ్చి నెలకు ఒకసారి వస్తారు. మా దగ్గర ఒక 4-5 అంగడబండ్లు ఉన్నాయి, వచ్చి పిల్లల పొజిషన్ చూస్తారు, మీ పిల్లలకి ఏమైనా పెడతానారా లేదనేసి. ఒకటి ఇప్పుడు దాకా ఏ నాయకుడైనా సరే ఒక ఆడపిల్ల పుడితే 10,000 రూపాయలు 11,000 రూపాయలు ఇస్తారు. ఏ నాయకు ఇప్పుడు అందరూ కాంగ్రెస్ వాళ్ళు ఇప్పుడు బీజేపీ వాళ్ళు 25,000 రూపాయలు వేస్తారు అని అంటారు కదా, ఎక్కడి నుండి ఇస్తారు, ఎట్లా తెచ్చిస్తారు? ఒకటి ఇప్పుడు కాంగ్రెస్ వాడు చెప్పుకోవడానికి ముఖం లేదు, బీజేపీ మొన్నటిదాకా పేదోళ్ళకి ఇచ్చిన కేసీఆర్ అన్నలాగా నేను ఉన్నాను, పెద్ద కొడుకుల్లాగా ఉన్నాననేసి ఇంటింటికి 10,000 రూపాయలు ఇస్తుంటే ఈరోజు బీజేపీ వాళ్ళు అది అడ్డు చేసి ఎలక్షన్ కమిషనర్కి ఇచ్చేసి అది ఆపారు. ఆపేసిన ఇప్పుడు నువ్వు ఇచ్చినోడు 25,000 ఇస్తావు, ఇప్పుడు ఇయ్యాయా 25,000? నీకు వద్దనడం లేదు కదా, నీకు ప్రజలకు ఇస్తానమంత అవులం వద్దన్నాము. కేసీఆర్ ఏం వద్దంతాడా, ఏమంతాడు? సరే మేము ఇచ్చాం 10,000 అయ్యా, నీ ఊసాకి ఇయ్యు. వచ్చి కళ్ళపట్ల మాట్లాడింది మాట్లాడుకొని చేసుకొని నీకు ఇక్కడ ఎక్కడ గుడులు లేవా? అక్కడ ఆ గుడికాడికి వెళ్ళి ప్రమాణకం చేస్తానంటే మతకాల కులాల పెట్టాలా, గొడవల పెట్టాలా, చెయ్యాలా, అదే అని ఎత్తిగట్టం. మీ దమ్ముంటే కూడిపల్లి మీ బీజేపీ ఆఫీస్ ఉన్నది అంటారు, పెద్ద ఆఫీసులు ఉంటారు, మీరు ఎందుకు అంత ఎంత న్యూస్ చేద్దాం, మీరు టికెట్లు ఎందుకు అమ్ముకున్నారు? మా టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎక్కడైనా అమ్మినారా? ఉంత మేము అడుగుతాం కదా, ప్రజలేమో అడుగుతాం మేము. ఎందుకోసం జూపాల సత్యనారాయణ మాకు అన్ని పనులు చేస్తున్నారు? ఇట్లా మాధవరావు కృష్ణారావు, ఇట్లా అర్పే గాంధీ గారు, మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు మా కాన్స్టిట్యూషన్లోపు, మాకు ఎప్పుడు అన్నా అంత వస్తానము తమ్మనేసి ఎమ్మెల్యేలు వస్తారు. ఈ కార్పొరేటర్ అయితే మాకు ఇట్లా వచ్చి ఇట్లా సహకారం చేస్తున్నారు. ధన్యవాదాలు. మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఎవరు గెలుస్తారు తీయాలని మేము ఆలోచిస్తున్నాము. ఓకే, ప్రజలు మేము ఏంటంటే మెజార్టీ ఎంత ఇవ్వాలా అనేసి మేము ఆలోచిస్తున్నాము. కానీ గెలుపంతా ఇక్కడ ఎవరు మాకు అడ్డు లేదు, ఈయన కోసము, జూపాల సత్యనారాయణ కోసం అడ్డు, మెజార్టీ ఎంత ఇవ్వాలని అది ఒకటే. కానీ మేము ఒక కార్యకర్తగా నేను చెప్తాను ప్రజలుగా. బ్రదర్ నమస్తే. బ్రదర్ ఎలా ఉన్నారు? బాగున్నాం బ్రదర్. బ్రదర్ చెప్పండి, మీ పాల వ్యాపారం ఎలా ఉంది? పాల వ్యాపారం బాగుందండి. ఓకే, ఓవరాల్గా ఇక్కడ ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు?
ఓకే, రిజల్ట్ వచ్చేంత వరకు తెలియదు. ఇద్దరికి టకాఫర్గా నడుస్తుంది. పవన్ బీజేపీ నుంచి పవన్ అభ్యర్థి ఉన్నాడు, టీఆర్ఎస్ నుంచి జూపల్లి ఉన్నాడు. ఓకే, ఇక అంటే ఓవరాల్గా ఎవరు గెలుస్తారు అనుకుంటారు? ఓవరాల్గా అంటే మాక్సిమం టీఆర్ఎస్కే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఓకే, హైదరాబాద్ ఎలక్షన్స్లో ఎవరికి ఎక్కువ ఉన్నాయి ఛాన్సెస్ మొత్తం ఓవరాల్? హైదరాబాద్ మేయర్ అయితే ఇది టీఆర్ఎస్ వస్తుంది అంటే దాంట్లో తిరుగులేదు. ఓకే, అంటే పరిపాలన ఏ విధంగా ఉందనుకుంటారు? అభివృద్ధి పరంగా బాగుందని టీఆర్ఎస్. ఓకే, అంటే మీకు ఏమనిపించింది అంటే ఈ ప్రభుత్వం మళ్ళీ ఉండాలి, మళ్ళీ ఈ 6 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇంకా నెక్స్ట్ ఈ 10 ఏళ్ళ తర్వాత కూడా ఉండాలని? 5 ఇయర్స్ వస్తే చూసాం, తర్వాత ఈ బాగాలేకపోతే తర్వాత వేరే పార్టీకి చూడవచ్చు. ఇప్పుడైతే చేస్తుంది, బాగానే ఉంది. ఓకే, గత ప్రభుత్వాలతో పోలిస్తే కరెంటుకు సంబంధించి అంటే ఇప్పుడు బీజేపీ అవ్వచ్చు, టీడీపీ అవ్వచ్చు, ఆ పార్టీలకు సంబంధించి పాలన ఏ విధంగా ఉంది? ఎలక్ట్రిసిటీ అంటే ఏదైతే కరెంటుకు సంబంధించి ఉందో ఈ ప్రభుత్వం గత ప్రభుత్వాలతో పోలిస్తే ఏ విధంగా ఉందని మీరు అనుకుంటారు? ఇప్పుడు ఈ టీఆర్ఎస్లో అయితే పవర్ కట్ అనేది ఏం లేదండి. ఇంతకుముందు ఉన్నప్పుడు పవర్తో చాలా ప్రాబ్లం ఉండే. ఓకే, ఇప్పుడు ఈ టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పటి నుంచి పవర్ ప్రాబ్లం అయితే ఏం లేదు. 24 అవర్స్ కరెంట్ ఉంటుంది, దీంట్లో ప్రాబ్లం లేదు. మళ్ళీ ఒకటి వాటర్ ప్రాబ్లం కూడా ఏం లేదు. ఓకే, రెండు వృద్ధాప్య పింఛన్ల విషయంలో కూడా అందరూ ఏ విధంగా అనుకుంటారు? వృద్ధాప్య పింఛన్లు కూడా వస్తున్నాయి, బాగానే ఉంది. దాలకు కూడా పరంగా చూస్తే టీఆర్ఎస్ బాగానే నడిపిస్తుంది రాష్ట్రాన్ని. మరి ఇప్పుడు కూడా ఇంకా బాగానే నడిపిస్తుంది అని చూస్తున్నాం. ఒక పాల వ్యాపారిగా కేటీఆర్ గారు అంటే మన ఐటీ మినిస్టర్, సో వారు ఏ రకంగా చేస్తున్నారు? ఒక యంగ్ డైనమిక్ లీడర్ కింద అభివర్ణిస్తారా, డెవలప్మెంట్ చేసే అనుకుంటున్నారా, అంటే నెక్స్ట్ సీఎం అయ్యే అర్హత ఉందనుకుంటున్నారా, లేదు వారికి సీఎం అయ్యే క్యాపబిలిటీ లేదనుకుంటున్నారా? ఉందండి, ఆయనకి అన్ని అర్హత. ఎందుకంటే డైనమిక్ లీడర్, ఆయన టాకింగ్ పవర్ చాలా ఉంది. ఓకే, ఎవరితో ఎలా డీల్ చేయాలనేది ఆయనకి చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఓకే, ఆయనకి మంచిగానే ఉంది, చేయగలుగుతాడు. సీఎం పదవి కూడా ఆయన చేయగలుగుతాడు. ఓకే, ఓవరాల్గా చూసుకుంటే మనము ఈ కేసీఆర్ ప్రభుత్వం పేదల పక్షాన్ని ఉందని అనుకుంటున్నారా, ప్రజల పక్షాన్ని ఉందనుకుంటున్నారా? ఉంది ప్రజల పక్షాన. ఇప్పుడు పెన్షన్ ఇస్తున్నారు, ఇప్పుడు మొన్న వర్షాలకి ఇంటికి 10,000 ఇస్తున్నారు కదా. ఓకే, ప్రజల్ని బాగా చూసుకుంటున్నారు అని చెప్పి మేము అనుకుంటున్నాము. వెరీ నైస్, థ్యాంక్ యూ సార్. ఓకే, సో చూసారు కదా వ్యూయర్స్, కేటీఆర్ గారికి ముఖ్యమంత్రి అయ్యే అర్హత ఉంది, అలాగే ప్రజల పక్షాన ఉన్నది ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి ఇక్కడ కుక్కట్పల్లి డివిజన్లో ప్రజానాడి పాల వ్యాపారి చెప్తున్న మాట ఇది. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. Please subscribe Myra Media. Subscribe to Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.